పొద్దున పరమేశ్వరుడిగా రాత్రి గోపికగా ఉన్న ఆలయం గురించి మీరు విన్నారా? సాధారణంగా శివుడికి అభిషేకాలతో పాటు రకరకాల అలంకారాలు చేయడం మామూలే, కానీ ఆ ఆలయంలో మాత్రం ఎక్కడా లేని విధంగా సాయంత్రం కాగానే పరమేశ్వరుడిని గోపిక రూపంలో అలంకరిస్తారు. కాస్త వింతగా ఉండే ఆ మందిరమే బృందావనంలో ఉన్న గోపికేశ్వర్ మహాదేవ్ ఆలయం. యమునా నదికి దగ్గరలో ఉన్న ఈ శివాలయంలోని లింగాన్ని కృష్ణుడి ముని మనవుడు ప్రతిష్ఠించాడని చెబుతారు. మరి స్వామికి స్త్రీ అలంకారం ఎందుకంటే దాని వెనుక చిన్న కథ ఉంది. బృందావనంలో పౌర్ణమి రోజుల్లో కృష్ణుడు గోపికల రాసలీలల్ని ఓసారి పరమేశ్వరుడు చూడాలి అనుకున్నాడట. కానీ ఆయన్ని బృందావనాన్ని పాలించే వృందాదేవి అడ్డుకుందట. స్వామి వినకపోవడంతో చివరికి యమునా నదిలో ఓసారి మునిగిరమ్మని చెప్పిందట. అలా మునిగి బయటకు వచ్చాక పరమేశ్వరుడు గోపికగా మారిపోయి రాసలీలల్లో తాను భాగమయ్యాడట. అది తెలిసి కృష్ణుడు స్వామిని గోపికేశ్వరిగా పిలిచాడట. అప్పటినుంచే సాయంత్రం కాగానే స్వామికి బొట్టు, కాటుక, ముక్కుపుడక, చీర వంటివన్నీ అలంకరించి పూజించే సాంప్రదాయం వచ్చిందని చెబుతారు ఆలయ నిర్వాహకులు.